ఉదాహరణ గుల్లెల గోపీచంద్. గోపీచంద్ సంకల్పం, ఆశయం తన జీవితాన్ని కాదు, దేశంలో బ్యాడ్మింటన్ గతినే మార్చేసింది. క్రికెట్ తప్ప మరే క్రీడా పట్టని మన దేశంలో తన చుట్టూ ఉన్న క్రీడా రాజకీయాలు, తన కుటుంబ నేపథ్యం, ఆర్థిక పరిస్థితులు అన్నింటినీ దాటుకుని విజేతగా నిలిచి అత్యంత చిన్న వయసులోనే అర్జున, ద్రోణాచార్య, రాజీవ్ ఖేల్ రత్న, పద్మభూషణ్ లాంటి ఎన్నో ఉన్నతమైన పురస్కారాలు అందుకుని మన దేశంలో బ్యాడ్మింటన్కి గుర్తింపు తీసుకొచ్చారు. ఎన్నో జాతీయ అంతర్జాతీయ టోర్నమెంట్లు గెలిచిన గోపీచంద్ 2001లో ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెలిచి ఒక్కసారిగా దేశ ప్రజల దృష్టిని తన వైపు తిప్పుకుంది. తన ప్రయాణం అక్కడితో ఆగలేదు. తను అమితంగా ప్రేమించే బ్యాడ్మింటన్ కోసం ఒక వరల్డ్ క్లాస్ అకాడమీ ఏర్పాటు చేయాలనే తపనతో ఎన్నో గడపలు తిరిగి చివరికి తన సొంత ఇంటిని కూడా తాకట్టు పెట్టి గుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీని స్థాపించారు. కోచ్గా సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, పివి సింధు లాంటి దిగ్గజ ఆటగాళ్లను ఒలింపిక్ విజేతలుగా మలిచారు. తన ప్రయాణం వెనుక తానొక్కడి కృషి, పట్టుదల మాత్రమే కాదు కుటుంబ సభ్యుల త్యాగం కూడా అనిర్వచనీయమైనది. సుధీర్ బాబు, ఈ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది ఆయన సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారి మధురం, సూపర్ స్టార్ మహేష్ బాబుకి భావం. బ్యాక్గ్రౌండ్ నుండి కూడా తన ప్రతిభని, కష్టాన్ని నమ్ముకుని ఫ్యామిలీ నుండి ఎటువంటి సహాయ సహకారాలు ఆశించకుండా తన మొదటి సినిమా ఎస్ బ్యాడ్మింటన్లో తను కూడా మారు పేరుతో జాతీయ స్థాయిలో రాణించారు. స్టార్ షట్లర్ గోపీచంద్తో సిల్వర్ స్క్రీన్ స్టార్ సుధీర్ బాబు పార్ట్నర్గా ఎన్నో మ్యాచ్లు ఆడారు. క్రీడలు, స్నేహం, వారి ప్రయాణం తదితర విషయాలు మనతో పంచుకోవడానికి ఒకే వేదిక మీదకి వచ్చిన ఇద్దరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఆల్ ద బెస్ట్ గుల్లెల గోపీచంద్ అండ్ సుధీర్ బాబు. ఇద్దరు కలిసి ఫస్ట్ ఇంటూ ఫస్ట్ యా